కొందరు బాహుబలి కళ్ళు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్ తో భారీ యుద్ధ సన్నివేశాల వల్లే ఆడేసింది అంటారు. కానీ బేసిక్ గా కథ బాగోలేకుంటే, ఎమోషన్లు పండకుంటే, నటీనటుల అభినయం బాగోలేకుంటే సినిమా ఆడదన్న ప్రాథమిక సూత్రాన్ని ఎవరూ మరవకూడదు. బాహుబలిలో ప్రతి నటుడు ప్రతి నటి తమ పాత్రకు న్యాయం చేసిన సంగతి గుర్తుంచుకోవాలి. ఇందులోని నటీనటులు అందరూ తమ అత్యుత్తమ ప్రతిభను చాటుకున్నారు. ఒకరితో ఒకరు పోటుపడి నటించారు. మరి వీరిలో ది బెస్ట్ ఎవరనే అంటే రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతాయి. అయితే ఈ చిత్ర దర్శకుడు రాజమౌళిని అదే ప్రశ్న అడిగితే ఏమంటాడు? ఆయన దృష్టిలో బాహుబలిలో అందరికంటే బాగా నటించింది ఎవరు? ఈ ప్రశ్నకు రాజమౌళి సమాధానం, నాజర్. ఆయనకే రాజమౌళి ఓటేయటానికి కారణం లేకపోలేదట. మిగతా వాళ్ళ పాత్రలు చాలా బలంగా ఉన్నాయని, సరైన పాత్ర లేకపోయినా దానికి నాజర్ తన నటనతో వెయిట్ తీసుకొచ్చారని అంటున్నాడు రాజమౌళి. బాహుబలి సినిమాలో అందరూ బ్రహ్మాండంగా చేశారు. అందరి క్యారెక్టర్లు వెయిట్ ఉంది, కానీ బిజ్జాలదేవుడి క్యారెక్టర్కు వెయిట్ చాలా తక్కువ. ఆ క్యారెక్టర్ లేకపోయినా సినిమాకి ఇబ్బంది ఉండదు. అయితే ప్రతి సీన్లో నాజర్ నేనున్నాను అనిపించేలా నటనతో మెప్పించారు. అందుకే ఆయన ది బెస్ట్. ఇక ఈ సినిమాలో రానా దగ్గుపాటి, అనుష్క తన అంచనాలకు మించి నటించారని రాజమౌళి అన్నాడు. రానా అనుష్కలు ఇద్దరు స్క్రీన్ ప్రెజెన్స్ మామూలుగానే బాగుంటుంది, అందం ఎత్తు వారికి కలిసి వస్తాయని, కానీ అభినయంలో ఇద్దరు ఒక స్టెప్ వీక్ అని, బాహుబలిలో మాత్రం ఇద్దరు ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్తో ఆకట్టుకున్నారని రాజమౌళి అభిప్రాయపడ్డాడు. రానాను రాజుగా ప్రకటించే సీన్లో ఒక్క డైలాగ్ కూడా లేకుండా నాజర్ భుజంపై చేయి వేయటం తీయడంతో అహాభావాలు పండించాడని, అదే సీన్లో అనుష్క కూడా చాలా బాగా చేసిందని అన్నాడు రాజమౌళి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.